సీఎం కేసీఆర్ చేపడిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో తెలంగాణ దూసుకుపోతుందన్నారు ఎమ్మెల్యే దివాకర్ రావు. మంచిర్యాల జిల్లా నన్పూర్ మున్సిపాలిటీలో 6-9 వార్డులో ఎమ్మెల్యే పర్యటించారు. గడప గడపకు తిరుగుతూ ప్రజా సమస్యలను తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కరించారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ప్రభాకర్, వైస్ చైర్మన్ తోట సీను, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. సింగరేణి క్వార్టర్స్ ఏరియాలో మరి తిరుగుతూ వాళ్ళందరికీ ఈ మధ్యకాలంలో గతంలో ఎన్నో సంవత్సరాల నుంచి రోడ్లు వేసి రోడ్లంతా అసవాసం ఉన్న సందర్భంలో చాలా సందర్భాల్లో రోడ్లు బాగుంటే బాగుంటుంది, రెన్యువల్ బీడింగ్ చేస్తే బాగుంటుంది అంటే ఒకదిక్కు అంటే సింగరేణి పరంగానే ఎప్పటికప్పుడు మేము కూడా సింగరేణి యాజమాన్య దృష్టికి తీసుకొస్తాం. అన్ని రోడ్లను రెన్యువల్ బీడింగ్ చేసే దిశగా మరి ఆనాడు ఒక పరంగా అయితే ఎమ్మెల్యేగా అయితే సింగరేణి పరంగా కార్యక్రమం చేస్తున్న సందర్భం అందరినీ కలిసే ఉద్దేశం పెట్టుకొని దాదాపు అన్ని ప్రాంతాల్లో తిరుగుతున్నాం. అందులో ఈరోజు కూడా నస్పూర్ మున్సిపాలిటీలో తిరిగే కార్యక్రమం. మరి ఈ సందర్భం మేము తిరుగుతుంటే దాదాపు సర్వీస్ ఉన్నవారు వండుకుంటూ దిగిపోయిన వారిలో దాదాపు 90% ఎట్లా అయ్యారంటే మాకు కార్యం నియామకం. ఒక్కసారి అర్థం చేసుకోవాలి, ఇంతమంది యువతకి మరొక 30 సంవత్సరాల అవకాశం వచ్చిందంటే అది కేసీఆర్ గారి పుణ్యం అనేది కూడా మేము చెప్పడం జరుగుతుంది. ఒకవేళ ఆనాడు తెలంగాణ బొగ్గని కార్మిక ఎన్నికల సందర్భంలో ఇదే ప్రగతి స్టేడియంలో ముఖ్యమంత్రి గారు మాకు అవకాశం ఇవ్వండి, నేను ఏ రకంగా వీలైతే ఆ రకంగా మీ అందరికీ మళ్ళీ పోయిన ఈ ఉద్యోగాలు తండ్రి కొడుకుల ఉద్యోగం పోయిన ఉద్యోగాలు నేను ఏదైనా తీసుకొస్తాంటే ఎన్ని ఇబ్బందులైనా హైకోర్టు సుప్రీంకోర్టులో పెట్టినప్పటికీ అవన్నీ తనకున్న మేధాశక్తితోటి పక్క పెట్టి ఇలా కారున్న నియామకం వల్ల ఇలా మొత్తం తెలంగాణ ప్రాంతంలో 11,000లో కేవలం శ్రీరాంపూర్నే 3,000 పైచులకు ఇలా కారుణ్యం ఎక్కడ తిరిగినా కూడా మేము కారుణ్యం అంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు.